అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మనతో విశ్లేషణతో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మధు రెడ్డి గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండ సార్. ఈరోజు సుప్రీంకోర్టులో సిఐడి వేసిన కేసుకు సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఒక కేసు వేసింది సిఐడి. దీని మీద విచారణ జరిపి సిఐడి కూడా సిఐడి ఏదైతే వేసిన కేసుని చంద్రబాబు నాయుడుకి సంబంధించి బెయిల్ రద్దు చేయాలంటూ ఒక లేసింది. దీనికి 3 వారాలు గడువు ఇచ్చారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇక్కడ ఏంటంటే టామ్ అండ్ జెర్మీ ఆట ఆడుతుంది ఏపీ గవర్నమెంట్. ఇప్పుడు సిఐడి అంత దూరం పోవాల్సిన అవసరం లేదు సార్. కారణం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఒక స్కీమ్ని స్కామ్గా ప్రొజెక్షన్ చేయడానికి చూస్తున్నాడు. ఓకే, మొట్టమొదట్లో ఏం చెప్పాడు, 3200 కోట్లు ఎంతో స్కామ్ అన్నారు. దాని తర్వాత 350కి వచ్చారు, 270కి వచ్చారు, చిట్ట చివరికి కొండందొవి ఇలికిని పెట్టిన సామెతగా 27 కోట్లకు వచ్చారు. అది పార్టీ ఫండ్. ఇది వాళ్ళు తేల్చాలనుకుంటుంది. ఈరోజు వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయింది ఎందుకంటే లోకేష్ 10 సభల్లో యువగళంలో రెడ్ బుక్, అంటే రెడ్ బుక్, ఈ రెడ్ బుక్లో అవినీతికి పాల్పడి చట్టానికి లోబడి పనిచేయకుండా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చెప్పిన పనులన్నీ చేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి ఆఫీసర్లందరిని రాసుకున్నారు. ప్రజలు పోయి ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల పక్షం, ప్రభుత్వ పక్షంలో ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ అతను పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఏమేమైనటువంటి ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు. దాంట్లో కొన్ని అధికారుల పేర్లు ఉన్నాయి, ఆ పుస్తకం మాకు ఇవ్వండి అన్న దోషంలో కోర్టులో కేసేశారు. గతంలో కూడా నేను చెప్పాను, తప్పేం లేదు, కోర్టు అడిగింది కదా, అంటే వాళ్ళు రాసుకుంటారు. సిఐడి వాళ్ళకి కానీ ఇచ్చామనుకో బుక్, అది వాళ్ళు ఏమైనా రాసుకోవచ్చు. కాబట్టి ఆ పుస్తకాన్ని మన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఇవ్వటంలో తప్పే లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారో అవన్నీ చూసుకొని ఒక హైకోర్టుకి కొన్ని పవర్స్ ఉంటాయి, ఆ అధికారుల మీద హైకోర్టు కేసు పెట్టచ్చు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆఫీసర్లు చేసినటువంటి, పోలీసు వాళ్ళు చేసిన దౌర్జన్యాలే ఉంటాయి దాంట్లో, ఆయన చూసుకొని సుమోటోగా కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఆ అవకాశాన్ని లోకేష్ కూడా జాడ విడుచుకోకూడదు, హైకోర్టుకి ఇచ్చేయాల. ఇప్పుడు వీళ్ళు పోయింది ఏంటంటే ప్రభుత్వ అధికారుల్ని బెదిరిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని బెయిల్ రద్దు చేయమని అడుగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ అధికారుల్ని బెదిరిస్తుంది చంద్రబాబు నాయుడు కాదు, 100కి 101 శాతం జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంటూ వాళ్ళందరూ కూడా ఈడీ సిబిఐలో కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారు. దానికి 1/1 నేను చెప్తాను సార్. ఈరోజు మనకి ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నాడు. అవును సార్. సిబిఐ కేసులో ఉండడా లేడా? ఉన్నాడు కదా. అవును సార్. ఈరోజు బొత్స సత్యనారాయణ ఉన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఆయన క్యాబినెట్లో ఉన్నప్పుడే కదా 43,500 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోషేసిందని సిబిఐ ఛార్జ్షీట్లు వేసింది. సో ఆ విధంగా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి మీద 11 సిబిఐ కేసులు, దాదాపు 8 ఈడీ కేసులు ఉన్నాయి. అర్థమైతే ఆయన బెయిల్ మీద, కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే ఉందా? అతను 151 మంది ఎమ్మెల్యేలు ఉంటారుగా, వాళ్ళల్లో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి చేసి నీకు కోర్టుకు పోవటానికి కూడా టైం లేదు కదా, నువ్వు పార్టీ అధ్యక్షుడివే కదా, నువ్వు ఎవరో ఒకరిని 151 మంది ఎమ్మెల్యేలు ఒకరిని ముఖ్యమంత్రి చేయి. నువ్వు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రోజు కోర్టుకు పోయి నీ సత్యశీలను నిరూపించుకోవచ్చు కదా, ముందు నీ బెయిల్ రద్దు పిటిషన్ వేసుకో. సార్ నేను కోర్టుకు వస్తాను, మీరు ఎప్పుడు చెప్పమంటే విచారించుకోవచ్చు, కాబట్టి ప్రజలు మా పార్టీని ఎన్నుకున్నారు కానీ ముఖ్యమంత్రిని ఎన్నుకోరు ప్రజలు. ప్రజలు 175 మంది ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు, వాళ్ళల్లో మెజారిటీ ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఏం తప్పే ఉంది? నువ్వు సత్యలో ఆ ముఖ్యమంత్రి సీట్లో నువ్వు కూర్చుండి అందరిని బెదిరించేదానికంటే
ఆ ఎవరో ఒకరిని నీ పార్టీ సభ్యుడిని ముఖ్యమంత్రిని చేసి నువ్వు కోర్టు కేసులు కట్టిండయి, నువ్వు నీ సత్యలతను నిరూపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అవు, తప్పేముంది? ఆ పని ఎందుకు చేయకూడదు? జగన్మోహన్ రెడ్డి గారు తన నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వ కేసులు వాదించడానికి ఎవరుంటారు? ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ లో ఒక అడ్వకేట్ జనరల్ ఉంటారు, ప్రతి మండలానికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, మండలానికి ఎంఆర్ఓ కేసులు వచ్చినా పోలీస్ స్టేషన్ కేసులు వచ్చినా పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శాలరీ ఎవరు ఇస్తారు? ప్రభుత్వం కంటే ప్రజలు ఇస్తున్నట్టు లెక్క. అట్లే విధంగా ప్రభుత్వంలో ఉండబడినటువంటి లాయర్లు ఉంటారు. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ అంటే ఎవరు? ఒక జడ్జి హోదా ఉండేవాళ్ళకి అడ్వకేట్ జనరల్ ఇస్తారు. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ యొక్క శాలరీ 2.5 లక్షలు మించి దాటి ఉండకూడదు. చూడండి మీకు ఇక్కడ ఎంత కరప్షన్ ఉందో, ఇక్కడ మీకు నేను చెప్తాను క్లారిటీగా. పొన్నవోలు గారిది అయితే అసలు పొన్నవోలో ఇంకొక ఎన్నవోలో పక్కన పెట్టండి, సిస్టమ్ వైలేషన్ అవుతుంది. చట్టాలు పనిచేయటంలా కాన్స్టిట్యూషన్ వైలేషన్ వస్తుంది. కాన్స్టిట్యూషన్ కాపాడాల్సిన గవర్నర్ కాపాడటంలా. ఇప్పుడు నేను గవర్నర్ అత్యధిక శాలరీ, సెకండ్ ప్లేస్ ఎవరుంటారు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కింద ఎవరుంటారు? చీఫ్ సెక్రటరీ. అంటే చీఫ్ సెక్రటరీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు శాలరీలు ఈక్వల్ గా ఉండొచ్చు. దాని తర్వాత పేసులో వచ్చేవాడు ఎవరు? జడ్జి హోదా ఉండేటటువంటి వాడు అడ్వకేట్ జనరల్. ఆయన కింద ఒక 5 మంది సభ్యులు ఉంటారు, వాళ్ళు లాయర్లే. 10 మంది నేను పెట్టుకోవచ్చు. వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి? 1 లక్ష, 2 లక్షలు, లేకపోతే 2.5 లక్ష ఈక్వల్ గా పెట్టుకోండి బ్రదర్. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో కేసులేసి గంటకు 10 లక్షల చొప్పున సుప్రీంకోర్టు లాయర్లు, అంటే వీళ్ళు అడ్వకేట్ జనరల్ వాదించాల్సి ఉన్న కేసుల్ని ప్రైవేట్ లాయర్లకు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఎన్ని కోట్లు దెబ్బపెట్టినావు ప్రజల సంపద, ఆ లెక్క బయట పెట్టమనండి. సుప్రీంకోర్టులో ఈ మధ్య ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నాడు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి. ఆయన నేతృత్వంలో ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు? సాక్షి పేపర్లో పెంట పేజీలు రాయండి ప్రభుత్వ కేసుల పక్కన. జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించే లాయర్లందరికీ ప్రభుత్వం ద్వారా కేసులు ట్రాన్స్ఫర్ చేసి ఇట్ట డబ్బులు ఇస్తా, ఆయన కేసులు ప్రభుత్వం కేసులు వాదించుకుంటున్నారు. ఇది అవినీతి కిందకు రాదా? అంటే అడ్వకేట్ జనరల్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్, కేంద్రంలో సోలిసిటర్ జనరల్ ఉంటారు. ప్రభుత్వం తరపున వచ్చిన కేసులు వాళ్ళు వాదించాలా? మీరు ప్రత్యేక లాయర్లు ఎందుకు పెడుతున్నారు? ప్రత్యేక ఫీజులు ఎందుకు చెల్లిస్తున్నారు? గంటకు 10 లక్షలు ఇచ్చి కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అసలు ప్రభుత్వ కేసులు వాదించడానికి ప్రైవేట్ లాయర్లకి ఫీజుల రూపంలో చెల్లించిన మొత్తం ఎంత అది చెప్పరు. ఇంకోటి కూడా చెప్తాను నేను, శరత్ అసోసియేషన్ అని ఒక చార్టెడ్ అకౌంట్ కంపెనీ ఉంది హైదరాబాద్ లో, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీకి నువ్వు ఆడిటింగ్ లెక్కలెట్టిస్తావు? ఫోరెన్సిక్ ఆడిట్ ఇవ్వాలంటే కాగ్ ఉంటుంది, కంట్రోల్ కంపోర్టర్ అండ్ ఆడిటర్ జనరల్, అది రాజ్యాంగబద్ధ సంస్థ. వాళ్ళకి ఇచ్చి ఆడిట్ చేయించుగా బొక్కలన్నీ బయటకు వస్తాయిగా, దానికి రిపోర్ట్కి శానిటీ ఉంటుంది. శరత్ అసోసియేషన్ నువ్వు డబ్బులు ఇస్తే అట్రైమెంట్ అట్రాసిస్తుడు రిపోర్టు, దాన్ని బేస్ చేసుకుని నువ్వు ఎట్ట అరెస్ట్ చేస్తావు? సిఐడి అయినా సిఐడి ఎవరిని రంగంలోకి దింపాలా? దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది చట్టబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషన్ బాడీ కాగ్ అనేది, ఆ కాగ్ సంస్థను దింపి నువ్వు లెక్కలు చెప్పి ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి నువ్వు అరెస్ట్ చేస్తుంటే దానికి శానిటేషన్ ఉంటుంది. అంటే ఎవరి చేత నువ్వు రిపోర్ట్ ఇప్పించుకున్నావు? ప్రైవేట్ కంపెనీ చేత రిపోర్ట్ ఇప్పించుకుండు, అది ఎట్ట చెల్లుబాటు అవద్ది? కానే కాదు, కంపోర్టర్ అండ్ ఆడిట్ జనరల్ రిపోర్ట్ నీ దగ్గర ఉందా, దీంట్లో అవినీతి జరిగిందని కంపోర్టర్ అండ్ ఆడిట్ జనరల్ ఏమన్నా రాసిందా? ఇది చెప్పరు బయటికి. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఆ రెడ్ బుక్ కావాలా? ఏముంది రెడ్ బుక్? ఎట్టు ఉంటుంది? నేను ఏం రాయలేదని బుక్ ఇస్తే ఏమవుద్ది? నోట్స్ బుక్ ఓరకు నేనేదో పార్టీ ప్రచారం కోసం చెప్పినానని చెప్పి చెప్పుకు పుస్తకం ఇచ్చిందను, కాబట్టి ఏం చేస్తావు నువ్వు? ఖాళీ బుక్ ఏదైనా ఇచ్చినట్టు సరిపోద్ది. నువ్వు ఎందుకు ఉణుకుతున్నారు? అధికారుల పేర్లు ఉండయి అంటాడు, ఉంటే ఏమవుద్ది? అతను సత్యాలతో అతను నిరూపించుకుంటాడుగా, అతను అవినీతి పరుడు కాకపోతే అధికారి. ప్రభుత్వం ఎందుకు దెబ్బలు దాచుకుంటుంది? ఇప్పుడు అధికారులు పోయి కేసు పెట్టాల్సింది, మీరెందుకు పోయి దెబ్బలు దృష్టి చేసుకుంటారు? అంటే మీరు ఎక్కడో తప్పు చేసినారు అన్నటువంటి భావన మీ ప్రభుత్వ అధికారుల్లో ఉంది, కాబట్టి అందువల్ల భయపడతాం. దానికి సుప్రీంకోర్టుకు పోయి పెద్ద పెద్ద లాయర్లు పెట్టి ప్రజాధనం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అంటే ఈరోజు దాదాపుగా నాకు తెలిసిన లెక్క ప్రకారం, ఆ లెక్క దాన్ని బయట పెట్టుంటే దాదాపు 500 గ్రామాలకి శాశ్వతమైన రోడ్లు పడిపోయింది. 500 గ్రామాలకి శాశ్వతమైనట్టు కాంక్రీట్ రోడ్లు పడిపోయాయి. 500 విలేజ్లు బాగుపడి ఉండేవి,
చిన్న చిన్న కేసుల కోసం బేసజాలకి పగ ప్రతీకారాలతో రగిలిపోయి ప్రజాధనాన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకునే రైట్ ఊరి చర్యలకి. అందువల్ల ఏంటంటే రేపు రాబోయే ప్రభుత్వం ఊరికే ఉండదు.